వైఎస్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని ఏం లేదండి. ఆయన చాలా మహానుభావుడు. అసలు పేరు ప్రఖ్యాతుల గురించి కూడా కాదు, ఆయన గురించి ఎన్నటికీ ఎవరు కూడా మర్చిపోలేనటువంటి వ్యక్తిగా ఆయన రికార్డులోకి ఎక్కినటువంటి వ్యక్తి. ఆయన ఆయన మరి ఆయన ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన సూచనల కంటే పాటిస్తూ ఇంకా ఆయనకంటే ఎక్కువగా పరిపాలన ఇస్తారని చెప్పేసి ప్రజల అభిప్రాయం ఉంది. కొంతవరకు మాత్రం ఆ మద్యపానం గురించి వరకే, మద్య ప్రియుల వరకు మాత్రమే వ్యతిరేకత ఉంది, కానీ మిగతా ఏ విషయంలో కూడా వేరే వ్యతిరేకత ఏమి లేదండి. అంత సజీవగానే ఉంది. ఆయన మహానుభావుడు, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని అయితే మాత్రం లేదండి. చంద్రబాబు అంటే ఒక్కొక్కరు పరిపాలన ఒక్కొక్క రకంగా ఉంటుందండి. చంద్రబాబు గారు ఆయన రీతిలో ఆయన పరిపాలించారు, ఆయన అదే కరెక్ట్ అనుకున్నారు. ప్రజలు ఆయన మీద నమ్మకం లేదని చెప్పలేము, కానీ కొత్త పరిపాలన ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా, అంటే వైఎస్ గారి పరిపాలన గురించి ఆలోచిస్తూ ఆయన కుమారుడు ఏ రకంగా పరిపాలిస్తాడనే దాని గురించి వీరికి పగ్గాలు చేపట్టారు, చేపట్టనిచ్చారు. ఆయన కూడా మరి వేచి చూడాల్సిందే. ప్రజలు ప్రస్తుతం అయితే మరపు పరిపాలన బాగానే ఉందని చెప్పి ఒక అది ఇదంతా కూడా వైఎస్ గారి యొక్క సలవేనని అనుకోవాలండి. చాలా వరకు రీచ్ అవుతున్నాయని చెప్పేసి, అంటే వార్తాపత్రికల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదండి. నేను ఒక ఉపాధ్యాయుడిగా చెప్తున్నాను, ఎందుకంటే మాకు కూడా ఈ వీటి గురించి చాలా వరకు తెలిసి ఉంటుంది. పరిపాలనలు అంటే పేపర్, ఒక్కో పేపర్ ఒక్కో రకంగా రాస్తూ ఉంటారు. సాక్ష్యమో వాళ్ళకి అనుకూలంగా రాస్తూ ఉంటారు, ఇంకొక జ్యోతి ఈనాడు వేరే అందట్లేదని వాళ్ళు రాస్తూ ఉంటారు, అందుతుందని వీళ్ళు రాస్తూ ఉంటారండి. దీని గురించి పేపర్ ద్వారా మనం దాన్ని తెలుసుకోవాలా లేకపోతే సర్వే ద్వారా తెలుసుకోవాలా అనే దాని గురించి కూడా ఒక అభిప్రాయం ప్రజల్లో ఉందండి. అది నేను చెప్పేది అదేనండి. మరి ఇప్పుడు చంద్రబాబు గారు పరిపాలన ఉన్నంత వరకు ఆ పరిపాలన బాగుంది అనుకున్నారు. ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి కొంతకాలం వేచి చూడాల్సిందేనండి. దీన్ని ప్రత్యేకంగా వెంటనే మనం దీని గురించి విమర్శ చేయడానికి ఎవరికి కూడా హక్కు లేదని నా అభిప్రాయం. పర్లేదు సార్, అప్పుడే చాలా బెటర్. చంద్రబాబు తీరు, ఆయన తీరు వేరు, ఈయన తీరు వేరు, ఎవరు తీరు వెళ్ళదు, కానీ నేను బెటర్, అంత బాధ ఏం కాదు. ఏంటంటే జనాలు తెలివిగా మాట్లాడతారు తప్పించి, అంతకు మించి ఏం కాదు, కొంచెం బెటర్. అలాగైతే చెప్పలేము సార్. ఒక 90% అయితే జగన్ గారు, 80% చంద్రబాబు నాయుడు గారు. జగన్ ఎక్కువ పక్కా అవుతున్నాయి సార్, ఏది లేట్లేదు. వాలంటీర్లు తేడా ఏమో, కానీ చర్చలకి వెళ్తుంటే పనులు పక్కా అవుతున్నాయి. అవ్వకుండా మాత్రం అవ్వట్లా, 100% పనులు అవుతున్నాయి, పక్కా అవుతున్నాయి. చర్చలను వరకు నెంబర్ వన్ సార్, దానివల్ల ఆయన చేస్తున్నారు జగన్ బాబు గారు, దాంట్లో డౌట్ ఏంది. సేమ్ ఆయనకి ప్యారలల్గా వైఎస్ జగన్ గారు చేస్తున్నారు సేమ్. అవును, అన్నీ రీచ్ అవుతుంది. చంద్రబాబు గారు ఆయనకు బాగానే చేశాడు, కాకపోతే ఆయన టీం ఆయన మోసం చేసింది. ఆయన మంచివాడు, ఆయన టీం వల్ల ఆయన మోసపోయాడు. ఆయన కూడా గుడ్ అడ్మినిస్ట్రేటర్ చేశాడు, అన్నీ చేశాడు, కాకపోతే వాళ్ళ టీం కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల మొత్తం పోయింది. ఎందుకంటే ఏంటంటే జగన్ అయితే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఓకే ఫైన్,